గృహం చదివేయడానికి పిల్లల దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే యేసుప్రభుని సిలువ ఏమని అందరూ గట్టిగా అరుస్తుంటే ఈయన పాపం ఇంకేం చేయలేక పిల్లతో ఎందుకు వచ్చిన కూడా నాకు మీ తిప్పలేదు మీరే కదండి, నీతి మంతుని రక్తంతో నాకు సంబంధం లేదు, నాకేం అపరాధం అందుకోకుండా వాళ్ళు వెంటనే అంటారు అపరాధం ఏదో మా మీద మా నెత్తి మీద మా పిల్లల మీద ఉండని అని వాళ్ళు అన్నారు. అలా అన్నట్టు మీరే అంటున్నారు, మీరే ఒప్పుకున్నారు కదండి, మరి మీరేం చేయను అలాగే మీరే ఒప్పుకున్నారు. ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ నెత్తి మీదకి శాపం వస్తుందంటే అయినా కూడా ఓకే అని అందరూ పెద్ద శబ్దం చేశారు. అశ్రద్ధ దేవుని దగ్గర పనికిరాదని పదే పదే చెప్తున్నాను నేను. మనం ఎంత అశ్రద్ధగా ఉంటే మన అశ్రద్ధను బట్టి దేవుడు మనకు దూరం అవుతాడు తప్ప, మన దగ్గరికి వచ్చి నువ్వు రా నీకోసం వచ్చాను నేను అని చెప్పేసి నేను దేవుడు ఏమి మనం కూడా పట్టుకు తిరగడు, కూడా తిరిగే విధం కాదు. ఇంకొకళ్ళు చూసుకుంటాడు ఆయన, ఎవరి నీతిగా ఉంటే వాళ్ళని వెతుక్కుంటాడు, పెద్ద విషయం కాదు ఆయనకి. కనుక మనం ఈ విషయంలో మీరు ఆయన వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చిననే మాట వాస్తవం. కనుక మొదట మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి రావడం కాదు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే ఆయన మన చుట్టూ ఆవరించడం అనే విషయం తర్వాత ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి రావటం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు పదే పదే నేను నేర్పిస్తున్న సంగతి, మీరు మర్చిపోవద్దు. ఇది ఎప్పుడు కూడా ప్రతిసారి నేను చెప్తూనే ఉంటున్నాను, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనమే ఆయన కాళ్ళు కట్టుకోవాలి, ఆయన బతిమాలుకోవాలి, ఆయన్ని ఒప్పింప చేసుకోవాలి, ఆయన మన వైపు ఆకర్షించుకోవాలి, ఆయన్ని తిప్పుకోవాలి తప్ప ఏదో జగడగొండి భార్యలా ప్రవర్తించకూడదు. మనం ఎలా అయినా సరే సాగిద్దాం, ఏ హింస పెడితేనేంటి వాడి బ్రతికి ఎలా పోతే నాకేమిటి, నేను మాత్రం వాడికి నేను చెప్పిందే చేయాలనేట్టుగా జగడగొండి తత్వం సంఘానికి పనికిరాదు. అది సామెతల్లో చెప్పాడు, ప్రాణము వెసికి విసిగించి జగడగొండి దానితో కాపురం చేయటం కంటే నిద్ర మీద ఒక మూల నివసించటం లేదని చెప్పాడు. సో దేవుడు కూడా ఆయన దేవుడు అంటున్న మాటది భక్తుడు మాట కలిగిస్తున్న మాట ఏమిటంటే ప్రాణము విసిగించే పరిస్థితి మన వల్ల దేవునికి కలగకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రాణానికి విసుగు రాకూడదు అంటే ఆయన అంత బాధపడకూడదు, నొచ్చుకోకూడదు, నొచ్చుకునేలా మనం ప్రవర్తించకూడదు అనే విషయం మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ముందుకు నడవాలి. ఇది మలాఖీ గ్రంథంలో చక్కగా రాశాడు దేవుడు, తన ప్రవక్త అయిన మలాఖీ మాట చక్కగా చెప్పాడు. రెండో అధ్యాయం ఆఖరిలో చెప్పాడు. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెడుతున్నారు. యెహోవాను అంటే ఉన్నాడన్న దేవుడిని మాటలతో ఆయాస పెడుతూ మళ్ళీ ఏం అడగనట్టు మేము దేవుడిని ఆయాస పెడుతున్నావా, అబ్బాబాబా అంత దుర్మార్గంగా అనిపిస్తున్నావా అని పైకి మాత్రం మాట్లాడుతున్నారట. నువ్వు ఏమన్నావని అంత బాధపడిపోవాలి? సాధారణంగా మనుషులకు ఉండే గొడవ ఇదే, నువ్వు ఏమన్నావని అంత బాధపడిపోవాలి, ఏమనేసేవైతే నిన్ను అనేది అంటూనే ఉంటారు. కానీ ఏమనేసేవైతే నిన్ను అంటే ఇంకేం చెప్పాలి? నోరు జారిపోవడం జారిపోవడం సులువే, సులువు చటుక్కుగా ఒక సులువుగా ఎంత త్వరగా మాట వదిలేస్తామో దాన్ని తిరిగి తీసుకోవడం వీలవుతుందా? ఒక్కొక్కసారి ఆ మాట ప్రభావం ఎంత దూరం తీసుకుపోతుందో. కాబట్టి నోరు చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. నోరు ఏమాత్రం జారిందా ఇక మళ్ళా వెనక్కి తీసుకోవడం వీలు కాదు. అందుకో సామెత ఉంది, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోవడం సామెత. ఇలా మన లోక పరిస్థితులన్నీ చూస్తుంటే అర్థమవుతుంది, ఒక్కసారి కూడా మాట జారటాన్ని నేర్పిస్తుంది. కానీ దేవుడి దగ్గర వచ్చేటప్పటికీ ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే, నేను ఏమనేసానో అంతలా పోలేకపోయారా, నేను ఏమనేసానో టైంని ఏ బాధపడిపోతున్నాడు, నడిగిపోతున్నాడు. మనం అంటుంటాం కదా ఇళ్లలో, ఏ ఏమనేసానేటి నడిగిపోతున్నావు అని మనం గట్టిపడుకుని గుడుస్తాను చూసారు. అలా ఏమన్నావేంటి, నువ్వు ఏమన్నావేంటయ్యా అని అడుగుతున్నారట. మేము దేని చేత నిన్ను ఆయాస పెట్టాం అనే మాటలు అనేస్తున్నారట, మీరు మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టచ్చు, నేను దేని చేత యెహోవాను ఆయాస పెడుచున్నానని మీరు అనుచున్నారే.
ఎలాంటి నువ్వేమన్నావని నువ్వు బాధపడిపోతున్నావు ప్రవక్త ద్వారా చెప్పించేస్తున్నావు ఏంటయ్యా అని దేవుడిని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, మీరు ఏ విధంగా నన్ను ఆయాసపెడుతున్నారో చూడండి జాగ్రత్తగా అని చెప్తున్నాడు. దుర్మార్గుడు యెహోవా దృష్టికి మంచివారు. ఏంటట ఈ మాట దేవుడికి మరి ఎంత సరదాగా ఉంటుందో కదా. సాధారణంగా ఓ తండ్రిని కొడుకు, నాకులాంటి కొడుకు నీ కడుపును పుట్టకూడదు, మీరు ఎలాంటి కడుపు పుట్టాలి, ఆ ఊరి మీద తిరిగి ఏంటి ఏమంటారు దాన్ని ఆ రోడ్ సైడ్ ఎక్కిన ఉండేవాడు పుడితే బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి చూస్తున్నారా, ఇప్పుడు బాధ పెట్టడమా లేకపోతే ఏమన్నా తండ్రిని సంతోషపెట్టడం ఆ విషయంలో. బాధపెట్టడమైతే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా దేవుడి దగ్గర ప్రవర్తించడం, మనిషి ఎంత నీచంగా ఉన్నాడో చూడండి, ఎంత నీచత్వంలోకి దిగజారిపోతున్నాడో చూడండి. కాబట్టి ప్రతి వ్యక్తి దేవుణ్ణి తన మాటల చేత ఆయాసపరుస్తున్నాడు. ఎలాంటి మాటలైతే అది దుర్మార్గుడు యెహోవా దృష్టికి, దుర్మార్గుడు యెహోవా దృష్టికి మంచిదా, దుర్మార్గుడు యెహోవా దృష్టికి మంచోళ్ళా. ఏంటిది ఏంటిది నాకు అర్థం కాలేదు. దుర్మార్గుడు యెహోవా దృష్టికి మంచోళ్ళా, మీరు దేవుడి చేత యెహోవా ఆయాసపెడుతున్నారు. దేవుడికి దుర్మార్గుడు చాలా మంచోళ్ళు, నేనే మంచోని కాదు, నేనే మంచిదాన్ని కాదు అని దెప్పి పొడుస్తున్నట్టు ఆ కొడుకులు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. దుర్మార్గుడు యెహోవా దృష్టికి మంచివారు, వారి అందు ఎవరిని చూసి, దుర్మార్గుని చూసి దేవుడు చాలా సంతోషపడిపోతాడని లేక న్యాయకర్త అయిన దేవుడు ఏమాయనని చెప్పుకొనుట చేతనే కదా మీరు నన్ను ఆయాసపెడుతున్నారని దేవుడు అంటున్నాడని ప్రవక్త నోట కలిగిస్తున్నాడు. అవునా, ఎందుకు దుర్మార్గులు మంచాలని దేవుడు అన్నారా, లేకపోతే అవతల దుర్మార్గుడు లబ్ధిపోవడం చూసి నువ్వు అంటున్నావా, ఎవరంటున్నారు ఈ మాటని, దుర్మార్గుడు లబ్ధిపోవడానికి చూసి మనమే అంటున్నాం, మనమే ఏంటి నిన్న గాక మనటోడు చదువుకుంటే ఏంటి ఎంత సంపాదించేసాడు ఎలా వచ్చేసింది సొమ్మంటాను, దేవుడు నిన్నే దీవిస్తున్నాడని అనుకుంటున్నాం మనం, కానీ దేవుడు వాడిని దీవించడం కాదు, వాడిని దీవించడం కాదు, వర్ధిల్లడం అన్ని సమయాల్లో క్షేమం కాదు, గుర్తుపెట్టుకోండి, వర్ధిల్లడం లేక గొప్పగా ఉండడం, గొప్ప స్థాయిని సాధించడం అన్ని విధాల అన్ని సమయాల్లోనూ అది మంచిది కాదు. ఒకని ధరము విస్తరించుట వాని క్షేమమునకు మూలము కాదని చెప్పాడు ప్రభు. ధనం విస్తరించడం క్షేమానికి మూలం కాకపోతే ధనం లేకుండా ఉండడం మీరే అర్థమవుతుందా, కానీ ధనం విస్తరించడం క్షేమానికి మూలం కాదు, అంటే ధనం విస్తరించడమే క్షేమం కాదు అది మాత్రమే కాదని చెప్తున్నాడు. అంటే ధనం కంటే కూడా ఎక్కువైంది ఇంకొకటి ఉంది, దాని విషయం ఏంటి అని అడుగుతున్నాడు అన్నమాట. కాబట్టి ఇలా ప్రభు దేవుడు తన మాటల్ని తన ప్రవర్తనలోట కల్పిస్తున్నాడు. మనం ఆయన్ని ఆయాస పెట్టడం ద్వారా ఆయన్ని దూరం చేసుకుంటున్నాం, ఆయన దగ్గర భక్తిగా లేకపోవడం వల్ల ఆయన్ని దూరం చేసుకుంటున్నాం. ఆయన మనల్ని ఏమి అనలేక ప్రేమించిన ప్రేమ చొప్పున, సాధారణంగా పిల్లలు తప్పు చేసినప్పుడు కొట్టాలన్నంత కోపం చాలా భయంకరమైన కోపం వచ్చేస్తుంది, ఆ కోపాన్ని వేరే రేపు మరల్చడానికి ప్రయత్నిస్తాం, మీరు అంతకీ మరీ ఎక్కువైతే ఒకటో రెండో కొట్టి దాన్ని అడుచుకునే ప్రయత్నం చేస్తాం, మీరు అది కూడా కాదంటే ఏ గోడను వస్తువును కొట్టు లేకపోతే ఏంటి తల గోడ చేసి గుడ్డుకోవడం లాంటి ఏదో చేస్తూ పారేస్తూ ఆ కోపాన్ని వ్యక్తపరుస్తాం. అవునా, దెబ్బలకు తగినంత శిక్ష వాడి మీద పడితే వాడు ఏమవుతాడు, చేసిన తప్పుకి తగిన శిక్ష దెబ్బలు ఆ ఒంటి మీద పడితే వాడు ఏమవుతాడు, ఏదో అవుతాడు కదా, ఏదో అవుతాడు కదా. కానీ ప్రేమించిన ప్రేమ ఏం చేస్తుందంటే కనుక్కున్న ప్రేమ కొట్టనివ్వదు, ఆ కన్న ప్రేమ దెబ్బ పడితే మళ్ళీ వాడెక్కడికి వెళ్తాడనని ఆ దెబ్బ కొట్టడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటుంది ఈ మనస్సు. దేవుడు కూడా అలాగే ఆలోచిస్తూ దూరంగా జరిగిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన జరిగిపోతుంటే ఆయన పట్టుకోవడానికి వెళ్ళాల్సిందేమో,
వెళ్తున్నానా అమ్మయ్య, కోరకరా బాబు శనిగిపోయింది అనుకుంటున్నావు, నాకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు అనుకుంటున్నావు, నాకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనుకుంటున్నావు. కనుక ఇలా మనం ప్రవర్తించడం దేవుని దృష్టికి ఎంత మేలుకరమైన విషయం కాదు. దేవుని దృష్టిలో అది మనకు శాపాన్ని తెచ్చిపెడుతుంది. దేవుడు మనల్ని దూరం చేసేసుకుంటాడు, తానే దూరం అయిపోతాడు. మనం దూరం అయిపోలేదు, ఆయనే దూరంగా జరిగిపోతాడు. అప్పుడు మనం ఏం చేయగలం? కాబట్టి మనల్ని మనం దేవునికి చాలా విధేయతతో, భక్తితో, బుద్ధితో, హృదయపూర్వకంగా మనల్ని మనం సమర్పణ చేసుకునే ప్రార్థనా జీవితం ఆయనకి ఇష్టంగా ఉంటుంది. అలా ఆయన ఇష్టాన్ని ముందు సాధించాలి. ఆయన ఇష్టాన్ని సాధించడం కొరకు ఏం చేస్తావో నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావో, ఎలా నడుస్తావో, మొత్తం మీద మాత్రం ఆయన ఇష్టాన్ని మాత్రం సాధించి తీరాలి. ఆయన ఇష్టాన్ని సాధించడం కొరకే ఈ జీవితం. ఆయన ఇష్టం సాధించకపోతే ఆఖరణ చూపించే ఆ ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. చిత్రం ఏంటంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ప్రాణం ఎవరిది? అమ్మా దేవుడా. అదేంటమ్మా నాదంటున్నావు? మరి దేవుడా? దేవుడు అయితే దేవుళ్ళ ఉన్నావు, కానీ నువ్వేమిటి? నీలా ఉన్నావు, నీలా ఉన్నావేమిటి? దేవుళ్ళ ఉండాలి కదా, దాన్ని జీనోమ్ సిస్టమ్ అలా అనుకున్నాం కాసేపు. జీన్స్ అంతేనా? ఆ జీన్స్ ఏదైతే ఆ ప్రకారమే ఆ పిల్లాన్ని ప్రవర్తిస్తాడు, అంతేనా? కాబట్టి ఇక్కడ జీన్స్ లో దేవుడు ఉంటే ఇప్పుడు మనం అమ్మా మరేంటి ఇంకోలా ప్రవర్తిస్తున్నావు? అప్పుడు మనలో ఉన్న ఆ ప్రాణం ఎవరిదో, ఎవరిదో ప్రాణము అనే మాటకి దైవ గ్రంథం పర్యాపద ఇస్తామంటే మనస్సు, హృదయం అని కూడా చెప్తోంది. కాబట్టి దేవుని ప్రాణం ఆయన మనలో పెట్టి మనల్ని వింతానం చేసిన తర్వాత మళ్ళా ఆఖరణ ఈ ప్రాణాన్ని శరీరాన్ని కలిపి ఎక్కడేస్తాడు? చేసిన వాటన్నిటికీ ఒక తీర్పు తీర్చి ఎక్కడేస్తాడు? అమ్మా ఎవరు ప్రాణాన్ని వేసుకోవాలి? ఒక విషయం ఏంటంటే మనకి ఇచ్చేసాడు కాబట్టి మనదే, మనకి ఇచ్చేసాడు కాబట్టి మనదే, కానీ ఆయన నుంచి వచ్చింది అన్నప్పుడు ఆయన లాంటి మనసుతోనే ఉండాలి కదా, ఆయన లాంటి స్వభావంతోనే ఉండాలి కదా. మీరు ప్రియులైన దేవుని దేవుని పిల్లల్ని పోలి, అవునా? ఎక్కడ చెప్పారు కదా అధ్యాయం మొదటి ముక్కలో ఏమన్నాడు? మీరు ప్రియులైన, సరిగ్గా చదవండి సార్, మీరు ప్రియులైన మీరు ప్రియులైన పిల్లలవలే, ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి. ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకోవాలి నువ్వు? నీ పోలికి ఎవరిదే ఉండాలి అమ్మా? నీ కోరిక, నువ్వు కోల్చుకునే కోరిక ఎవరికి ఉండాలి? దేవుని. ఇక్కడ మాట మంచిగా మారింది, నేను మార్చాను, ఒకటే మాట మారింది, మీరు గమనించలేకపోతున్నారు. మీరు ఎవరిని కోరి ఉండాలి అంటే దేవుడు. ఇప్పుడు నీ కోరిక ఎవరికి ఉండాలంటే దేవుడే ఉండాలి. ఆయన పిల్లలైతే ఆయన కోరికగా ఉండాలి. మరి నీ కోరిక ఏంటి? నువ్వు బాబుకి వచ్చింది మరీ అంత డిటో ప్రింటా? మరీ దారుణమైన ప్రింట్ అండి బాబు, మామూలు ప్రింట్ కాదు, గొడవదే ప్రింట్, అదే డిటో దొరికింది ప్రింట్. మరి ఏం చేస్తాం తప్పదిక, ఇంకా బాగోదు, అదొక స్టాంప్ అనమాట. అలా అదే స్టాంప్ కదా, అలాంటి స్టాంప్ అదే అక్కడ అంటున్నాడు. మీరు ప్రియులైన పిల్లలు అనే దేవుడు పోయి ఇక్కడ ప్రియత్వం దేంతో వస్తుంది? ప్రియత్వం దేంతో వస్తుంది? దేవునితో వస్తుందా? చూడండి, చదవండి, సరిగ్గా చదవండి.
మీరు చదవరు, చదవకపోయి వచ్చిన గొడవది, నా మాటలు అర్థం కాక బుర్ర బాగుపోవడానికి కారణం ఇదే. మీరు చదవరు కాబట్టి నేను చెప్పేది మీరు అర్థం కావట్లేదు. అదే మీరు చదివింటే సులువుగా భలే ఉంది, భలే ఉంది, భలే ఉందండు. లేకపోతే వీడు వీడు ఏంటో బాబు, వీడు వీడు మాటలు ఏంటో బాబు తల పూజొచ్చేస్తుంది అనుకుంటున్నారు అందరు నన్ను. అసలు అర్థం కావట్లేదు, వీడు భాష కలా ఉంది, వీడు మాట కలా ఉంది, ఏంటో చెప్తున్నాడమ్మా, మా బుర్ర బాగుపోతుంది అంటున్నారు అందరు నన్ను. చదవండి కావున ప్రియులైన పిల్లలని దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనిను. అమ్మా ఏమర్థమైంది అందులో? చదివాలి చెప్పండి. మనల్ని పరిమళంగా పరిమళ వాసనగా ఉంటుందని ఎందుకని అర్పించుకున్నాడు? మరి పరిమళం ఏది? పరిమళం ఏది ఏంటి చెప్పండి? ఆయన అప్పగించుకున్నది మనకు పరిమళం రావాలనట. మరి మనం పరిమళం ఏది అప్పగించుకున్నప్పుడు? ఆయన బలైనప్పుడు మనకు బలంగా రావాల్సిన అవసరం ఉంటే మరి ఇదేగా పరిమళం? చాలా లాజికల్ గా చదవాలి. ప్రియులైన పిల్లలని దేవుని పేరు నడుచుకోండి. ప్రియులు కావటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆ పైన కనిపిస్తాయి. 4వ అధ్యాయం ఆఖరిలో కనిపిస్తాయి. మీరు ఇవి ఉండకూడదు, ఈ లిస్ట్ ఉండకూడదు అని చెప్పాడు. మీలో ఇవి మాత్రమే ఉండాలని ఒక లిస్ట్ చెప్పాడు. ఆ రెండు లిస్టుల్లో ఏదో ఒక లిస్ట్ తప్పకుండా మళ్ళా ఉంటుంది. రెండు కలిపి మాత్రం ఉండదు. రెండు లిస్టులు కనబడ్డాయి కదా. ఒక లిస్ట్ లో కూడనివి అంటే చేయకూడనివి, ఒక లిస్ట్ లో తప్పకుండా చేయాల్సినవి, రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో దేన్ని బట్టి పిల్లలు నిర్ణయించడం దేవుడి పని. ఈ రెండిట్లో దేన్ని బట్టి మనం పిల్లలు అనే విషయాన్ని నిర్ధారించడం దేవుడి పని. దేవునికి మనం పని సులువు చేయడం మన పని, మనకు మన ధర్మం. ఎఫెసి అదే ఎఫెసి పెట్టి 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, పిల్లలారా మీ తండ్రులకు కోపము రేపొద్దని చెప్పాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు కోపము రేపకుడి. చదవండి ఒక 6వ అధ్యాయం ఎఫెసి పెట్టి 6వ అధ్యాయం కనవలేదా అమ్మా? అవి వచ్చిన కూడా చెప్తామ్మా, చెప్పండి అమ్మా. ఎందుకంటే మనకి వారానికి ఒకసారి గుళ్ళో బైబిల్ తీయడం ఎలా కావడం వల్ల అధ్యాయం చెప్పినా గబుక్కు పట్టుకోలేని పరిస్థితికి దిగారిపోతున్నాం. ఇది చాలా ప్రమాదకరం, ఇది చాలా భయంకరం అన్నమాట. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుడి, ప్రభు యొక్క శిక్షలోను. పిల్లలారా ముందు పిల్లల సంగతి చెప్పు. పిల్లారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడా. ఇది ఏది ధర్మం? అందుకేనండి ఎలాంటి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు నా దగ్గర. విధేయులై ఉండుట మాత్రమే కాదు, ఇంకొకటి ఉంది అక్కడ, అది అది ఇంపార్టెంట్. విధేయులుగా మలుచుకోవడం తేలికే, ప్రభువు నందు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం ఇంపార్టెంట్. ఇది నేర్చుకోవాలి, ప్రభువు నందు. ఇది పిల్లలకు మాత్రమేనా? పిల్లలకు మాత్రమేనా? ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు కూడానా? అప్పుడు ప్రియమైన పిల్లలు కావాలంటే మొదట కావాల్సింది ఏంటి? ప్రభువు నందు విధేయతగా, ప్రభువు నందు విధేయతగా తండ్రి అయిన దేవునికి కనపరుచుకోవడం అని అర్థం. అక్కడ తండ్రి అయిన దేవునికి కనపరుచుకునే ఆ విధేయత ప్రభువును బట్టి, ప్రభువుగా ప్రభువు దగ్గర నేర్చుకున్న ఆ తత్వంతో మనం
దేవునికి కనపరుచుకొని దేవుని దగ్గర ప్రియత్వాన్ని సంపాదించాలి, దేవునికి ప్రియులైన పిల్లలంగా మారాలి. అలా మారుత కొరకు మనలో ఉండకూడనివి ఉండవలసినవి ఆ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ చదవండి, ముందు నిన్న లిస్ట్ చదవండి. నేను ఒకటి చెప్పాలనుకుని ఇంకొకటి చెప్తున్నాను కదా. దేవుని పరిశుద్ధాత్మను దొక్కుపరచుకుని విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ. జాగ్రత్త చూస్తారా, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, ఇంకా పైన కూడా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి కదా, ఎన్నో తెలిసినండి. అమ్మో మీతో చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. సరిగ్గా ఏదో చదివిన ముక్క అన్న మాట చూద్దాం. ఇప్పటికి గుణవారికి మేలు కలిగినట్లు ఇంకా 15-20 నుంచి చూస్తే చాలా మనం ఒకరికొకరు అవయవలమై ఉన్నాము. గనుక మీరు అబద్ధమాడటం అని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యము, అబద్ధమాడటం అని ప్రతివాడిని తన పొరుగు వారితో సత్యము. ఎందుకు సత్యం మాట్లాడాలి? ఎందుకు సత్యం మాట్లాడాలి? ఎందుకు సత్యం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడే సత్యమే మాట్లాడాలంటే ఏంటి? ఎందుకంటే మన ప్రభువు సత్యమై ఉన్నాడు కనుక, మన ప్రభువు సత్యమై ఉన్నాడు కనుక మనము కూడా సత్యమందు నిలిచి ఉండాలని మొదటి వ్యవహార పత్రిక ఆఖరిలో రాసింది. ఒకసారి మీకు చదివించాను కూడా ఆ సంగతి. సరే జాగ్రత్తగా వినండి, కోపకూడదు కానీ పాపము సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వద్దంటే ఎలా ఇస్తాం? ఇస్తున్నావా లేదా? ఇచ్చేసాం చోటు వాడు. వాడు ఎక్కడ మనల్ని ఎక్కడ వాడు అవకాశాన్ని మనం వాడికి ఉన్న అవకాశాన్ని మనం ఎక్కడ ఆపగలుగుతున్నాం? అవునా? అపవాదికి చోటుకుడి, దొంగిన వాడికి మీదకు దొంగిలక అక్కడ వాడికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడగలను. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. వినివారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే తలుపుడు కాని దుర్భాష ఏదైనా మీ మాట దయ చెప్తే ఒక్కసారి చెప్తే అలాగే చెప్తా సరే, అలాగే చెప్తే ఇంకోసారి అదే సేమ్ వాయిస్ కావాలి నాకు. చెప్తా సరే, చెప్పమ్మా. అలా అనలేదు ఇందాక ఇంకోలే. అదొక ఫ్లోలో, అదొక ఫ్లోలో ఒరిజినల్ బయటకు వచ్చింది. అదే ఆ ఒరిజినాలిటీ కావాలి నాకు. అమ్మా రాణి ఎక్కుడి అన్నప్పుడు మనం ఎవరు ఎలా మాట్లాడుతుందమ్మా? అమ్మా తల్లి, అమ్మా బుద్ధి తల్లి, బంగారం. చెప్పమ్మా ఏం మాట్లాడుతుంది మన ఎవరు? మరి ప్రియులైన పిల్లలు ఎలా అయిపోతావు? నువ్వు ప్రియులైన పిల్లలు ఎలా అవుతావు? ప్రియులైన పిల్లలు ఎలా అవుతావు కొన్ని? ఇంక ఇలా చూస్తే చాలా ఉన్నాయి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు. నువ్వు ఎలా దుఃఖపరుస్తావు దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను చెప్పు. ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే మీకు చాలా సమయం పడుద్ది. ఇంత సమయం చెప్పడానికి నాకు కుదరదు, ఎందుకంటే మీరు దాన్ని ఓర్చుకోలేరు కాబట్టి గబగబా చెప్పుకెళ్ళిపోతాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దేవుని ఆత్మ ప్రతిరోజు మనలో ఉండి మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక వివేచన, ఒక ఆలోచన లేదంటే ఇది చెయ్యొద్దు చెయ్యి అనే ఒక ఏమంటారు దాన్ని
ఆలోచన పుట్టేటట్టుగా చేస్తున్నాడు. ప్రతి క్షణం ఆ ఆత్మ మనలో ఉండి మనల్ని ప్రశ్నిస్తోంది, ఇది చెయ్యి చెయ్యకు చెయ్యి చెయ్యకు చెయ్యి చెయ్యకని ప్రశ్నిస్తోంది. ప్రశ్నిస్తున్న ఆ ఆత్మకు లోబడి, ఆజ్ఞాపిస్తున్న దేవుడి ఆత్మకు లోబడి మనం నడవటం లేదు. ఆ ఆత్మను పక్కకు వెళ్తున్నాం, దేవుని విషయాన్ని పక్కకు తోసేస్తున్నాం, చోటిచ్చిన అపవాదికి మాత్రం అవకాశం ఇస్తున్నాం. దానివల్ల మనం పొందాల్సిన ఆ ప్రియమైన దేవుని పిల్లలు అనే స్వభావాన్ని పొందలేకపోతున్నాం. ఇంకా నెక్స్ట్, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి వల్ల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకడు క్షమించు. కానీ ఇది మాత్రం మనం చెయ్యం, ఇది మాత్రం మనం ఎవరిని క్షమించం. ఒకవేళ క్షమించినా క్షమించి నట్టు నటిస్తాం, తప్ప మాత్రం మనం క్షమించము కదా. క్షమించం లోపల మాత్రం అలాగే ఉంటుంది, బయటికి మాత్రం అలాగే అంటాం తప్ప లోపల ఒరిజినల్ ఒరిజినల్ లాగే ఉంటుంది. అవునా? ఒరిజినల్ ఒరిజినల్ అది మాత్రం చేయకూడదు. ఒక వివేంటం కానీ ఒక సూది మనం మోపినంత భాగం కూడా అందులో మారుకురాదు. మనం మాత్రం ప్రియంగా మారిపోవాలని చక్కగా మేకప్ చేస్తున్నాం. ఎవరిని మోసం చేద్దామని ఎవరిని మోసం చేద్దామని ఈ మధ్యన మేకప్ వేసే వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారో తెలుసా నీకు? ఎంత డెవలప్ అయ్యారు ఊపిరి, ఎంత డెవలప్ అయ్యారు చెప్పు చెప్పు. అంటే మేకప్ ఆర్టిస్ట్లు ఉంటారు కదా, మేకప్ చేసేవాళ్ళు. కాదు నాకు కనీసం చెప్పాలని చెప్పింది కాదు, నువ్వు నాకు చెప్పలేదు, నువ్వే నువ్వేం చేయాలని అంటున్నాడు. ఎంత టెక్నికల్ గా వాళ్ళు మేకప్ చేస్తున్నారంటే 70-80 సంవత్సరాల ముసలమ్మని ఒక పాతికేళ్ళ పిల్లలు తుగం చేస్తున్నారు, పాతికేళ్ళ అమ్మాయిలే తుగం చేస్తున్నారండి. అంటే ఎంత టెక్నికల్ గా మేకప్ చేస్తున్నారు చూడండి. ఎవరిని మోసం చేస్తున్నారు? నువ్వు కనిపెట్టగలరా మోసాన్ని? అదెప్పుడు పోద్ది, అదెప్పుడు పోద్ది నీ మొఖం కావాలంటే. అది ఎప్పుడు ఒంటరిగా ఉంటుందో అప్పుడు చూడాలి నువ్వు, అప్పుడు దాకా నీకు తెలియదు. నువ్వు అంట అది ఒంటరిగా ఉన్నప్పుడు నేను రాలిస్తే తలుపులు అంటే ఆడలేసుకుని ఉంటుంది లోపల, నీకు ఎలా తెలుస్తుంది? కానీ మేకప్ ఇంత గొప్ప విషయమా అని చెప్తున్నారు వాళ్ళు, మాకు ఇంత టాలెంట్ విషయమా అని చెప్తున్నారు. ఇక్కడ మనం కూడా సేమ్ టాలెంట్ ఉపయోగిస్తున్నాం, మేకప్ వేసుకొని వచ్చేస్తున్నాం. ఎక్కడికి వచ్చేస్తున్నాం? ఎవరిని మోసం చేద్దామని? అదేంటి, ఆయన దృష్టికి మరుపు కాదు కదా, అది సీక్రెట్ గా ఉన్న విషయం కాదు కదా. మన చర్మం ఎంత మొడత నడిపోయిందో మేకప్ లోంచి కూడా ఆయన చూడగలడు కదా. ఒక స్కానర్ గుండె ఎలా పనిచేస్తుందో గుండె పనితీరుని పరీక్షించి ఒక రిపోర్ట్ ఇవ్వగలదు. అవునా? ఒక ఎక్స్రే ఊపిరితిత్తుల పరిస్థితి ఎట్లా ఉందో చూసి దాన్ని ఫలితాన్ని ఇవ్వగలదు. ఒక అబ్డామిన్ స్కానర్ చూసుకోండి, లేకపోతే ఎంఆర్ఐ స్కానర్ చూసుకోండి, లేకపోతే ఏమైనా ఇతరత్ర ఏమైనా ఉంటే అలాంటి స్కానర్స్. ఈ మధ్యన ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఒక క్యాప్సూల్ కనిపెట్టారు, చాలా చిన్నది, క్యాప్సూల్ కూడా కాదు, ఇంజక్షన్ అనమాట, నానోబోట్స్ అంటారు వాటిని, నానోబోట్స్. మీ కంటికి కూడా కనబడవు అలాంటి నానోబోట్స్, లో కంటికి కనబడని ఒక చిన్ని చిన్ని అణువంత, చిన్నది అంటే ఎంత అని చెప్పను నేను, ఒక బాల్ పాయింట్ పెరిగినంత పెన్ను మన అంత చూసుకోండి. అందులో చిన్నది లోపల చిన్ని బాల్ తిరుగుతుంటది. ఎప్పుడో బయట తీసారా అట్లా? మీరు అది తీసిన వాళ్ళకి అర్థం అవుతుంది, తీసి చూసారా అందులో చిన్ని బాల్ ఉంటది. ఆ రీఫిల్ నుంచి దాన్ని లాగేసి చివరి ముక్కులు లాగేసి పిలిస్తే గట్టిగా కొడుచామనుకోండి, అందులో ఉన్న బాల్ బయటకు వచ్చేసింది. ఆ బాల్ కంటే చిన్నదైన నానో బోట్ ని తయారు చేశారు. దాంట్లో ఒక కెమెరా, దాంట్లో ఒక లైట్, ఏంటి బరోగుతున్నా కానీ మీకేం అర్థం కదా. ఆ బాల్ కంటే చిన్న దాంట్లో ఒక కెమెరా, ఒక లైట్, దీన్ని
లిక్విడ్ తో కలిపి అంటే ఇంజక్షన్ తో పాటు కలిపి ఇంజక్షన్ ఇస్తారు. ఇంజక్షన్ ఇస్తే అది మొత్తం బాడీ అంతా తిరిగేస్తుంది. తిరిగేసి ఫోటోలు తీసేస్తుంటది అక్కడికక్కడ. ఏంటి ఇంట్లోకి వచ్చినట్టు మీరు ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని ముంబై రైల్వే స్టేషన్, దాంట్లోకి ట్రైన్స్ ఎలా వెళ్ళిపోతాయంటే స్టేషన్ లోకి అదేదో పెద్ద ఇల్లులా ఉంటుంది. ఆ ఇంట్లోకి పిల్లలు వచ్చిపోతుంటారు చూసారా, అలా వచ్చే ఇల్లు వస్తాయి ఇల్లు వెళ్ళిపోతుంటాయి, ఇలా ఉంటుంది అనమాట. అలాగే ఈ నానో బోట్ బాడీ అంతా తిరిగేస్తుంటది, ప్రతి నెలలో పడిపోయి మొత్తం ఫోటోలు తీసేస్తుంటది. ఎక్కడ ఎక్కడ ఫాల్ట్ ఉందో అక్కడ దాన్ని స్కాన్ చేసి హైలైట్ చేసి మనం చూపిస్తుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది? అప్పుడు మనిషికే లోపల ఉందో చూడగానే వీలైతే నువ్వు వేసిన మేకప్ వెనక నువ్వు ఎలా ఉన్నావో చూడడం వీలవుతుందా? వీలవుదా? ఎవరికి? నాక? నాకు కూడా వీలవద్దు. అవుతా ప్రపంచ వచ్చినాడా నువ్వు వచ్చి చూస్తావు అని అన్నాడు. అంతే కదా దుర్మార్గుడు అని అంత మా మనసులో ఏమన్నా నువ్వు తెలిసిపోద్దేటి అన్నాడు. దేవుడు అంత గొప్ప సుమా, ఆయన దృష్టికి మరుగుగా మనం ఉండము. దర్ ఈస్ నో సీక్రెట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఏది దాగి ఉండదు, దాగి ఉండదు. సమస్తము స్పష్టమే. మనం ఎలా ఉన్నామో ఆయన ఎరుగులు ఏది కూడా మనల్ని ధరిస్తున్నాడు. అది ఆయన ప్రేమ. అది అర్థం చేసుకోవాలి మనం. ఆయన ప్రేమను మనం ధ్వంసం చేయాలని చూస్తున్నాం. మన బుద్ధి మంచిది కాదు, మన విధానం మంచిది కాదు, ఆయన ప్రేమను మనం పాడు చేస్తున్నాం. ఆ ప్రేమ ఒక నాటికి క్రోధంగా మారితే ఏమి జరుగుతుందో ఆలోచించండి. ఆ ప్రేమను క్రోధంగా మారక ముందు ప్రియులైన పిల్లలు ఏకాగ్రతను సాధించాలి. ప్రియత్వాన్ని దేవుని దగ్గర మనం సాధించిన సాక్ష్యం లేకపోతే ఈ బ్రతుకు ఎందుకు పంచలేకుండా పోతుంది? ఆ ప్రేమ ఒక నాటికి క్రోధంగా మారి ఉగ్రతగా మారి సర్వనాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది సీక్రెట్ కాదు మనలో, మన తలంపులు పుట్టక ముందే అడుగును. మన ఆయుష్కాలం ఎంతో తన గ్రంథంలో రాసుకున్న ఆయనకి మన తలంపులు పుట్టక ముందే తెలియదా? మన గుండె ఎలా కట్టుకోవాలో నిర్ణయించిన దేవునికి మనం ఎలా ఉంటున్నామో తెలియదా? మన మెదడులో ఒక 10 ఏళ్ల తర్వాత మనం చెడిపోయే పనికి సంబంధించిన విషయాన్ని ఆయన ముందుగానే చూస్తాడు కదా. అయినా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? మీకు మాత్రం దెబ్బలు పడతాయా? వయసు చేస్తారు మళ్ళీ ఏమన్నా ఉంటే చెప్పండి ఏమంటున్నాను. ఏం మరుగ్గా ఉంటుంది? ఏం దాచబడుతుంది? సమస్త ఆయన సృష్టి ఆయన దృష్టికి స్పష్టమే. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని, మనం చేయబోయే పని, మనం జీవించే జీవితం, రాబోయే రోజులు అన్ని ఆయన అడుగులు కదా. కాబట్టి ఆయన దగ్గర ప్రియమైన పిల్లలు అనే సాక్ష్యం సాధించాలంటే ఒక చిన్న సూత్రంతో సాధించవచ్చట. అదే చెప్తున్నాడు ఇక్కడ. చిన్న సూత్రం ఎంతది? ఎంత సూత్రం అది? చిన్న సూత్రంతో సాధించవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఎంత సింపుల్ గా చెప్తున్నాడో చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడు. మొదట ఏం చేయాలి? అమ్మా విసర్జించాలి. విసర్జించిన దాన్ని మళ్ళా చేస్తే దాన్ని ఏమంటారు? విసర్జించిన దాన్ని తినడం తెలుసా మీకు? తెలుసా? తినేసంటా చిన్నప్పుడు నేను యథార్థమైన సంగతి నోడు చెప్తున్నాను. నా చిన్నతనంలో నేను బాగా చిన్నాను. ఇంత ఈ వయసు 3-4 ఏళ్ళు గుర్తుంది నాకు అది బాగా. ఒక చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు నాతో పాటు. 9 ఏళ్ళు నన్నది కాస్త అటు ఇటు ఉంటారండి. అందులో ఒక కుర్రాడేమో ముస్లిం కుర్రాడు, ఇంకొకడేమో హిందువులు కుర్రాడు, నేనేమో క్రిస్టియన్ కుర్రాడు. ముగ్గురు అనుకున్నట్లాగా
అంటే మా అమ్మ నాన్నలు నేను పుట్టకముందు మా పెద్దక్క పుట్టే నాటికి అప్పటికి కన్వర్ట్ అయిపోయారు కాబట్టి ప్రభులో వచ్చేసారు కాబట్టి నేను పుట్టుకునే క్రైస్తవం అందులో మహమాటం లేదు. అయితే ఇక ముగ్గురు చిన్నతనం కాబట్టి ఆడుకుంటున్నాం, మా అమ్మ నాన్న మా అమ్మగారు ఏదో పని ఇంత పని చేసుకుంటుంది, మా నాన్నగారు ఏదో వీరంతా మాట్లాడుతుంది, ఇంట్లో ఆడుకుంటుంటే ఈ ముస్లింలు కుర్రాడు ఈ కుర్రాన్ని ఏం చేశాడంటే మాట దగ్గర మాట వచ్చి పందెం కట్టించేశాడు. ఏమిటి పందెం అంటే వాడి తమ్ముడు వీడి తమ్ముడు కాదు, ఈ ముస్లింల కుర్రాడు తమ్ముడు కాదు, వాడి తమ్ముడు మూడవడన్నాడు కదా, వాడి తమ్ముడు వెళ్ళాడు, ఒరే నువ్వు అది కానీ తినేస్తే నేను నీకు పావల ఇస్తాను అన్నాడు. పావల కోసం కొత్త కొత్త వేసిందా తెలియదు కదా. నేను నాకు అప్పుడు బాగా చిన్నది బయటకు వచ్చేసి ఏదో లోపల పెరిగిపోతే ఈ సాయిబుల కుర్రాడు నాన్న ఏమి లేదండి, మా అమ్మ నన్ను బాబ్జీ అని ఉంచేది, అతను నా చదువు లేదా బాబ్జీ ఏం లేదంటే అతను అన్నయ్య అని పిలిచేవాడు, పిలిస్తే అన్నయ్య ఇలా చేసేడు అన్న వచ్చేదాన్ని మాటలతో ఎవరు చేసాడంటే వీడే కారణం, ఎవరో వాళ్ళ అబ్బాయే కారణం, పందెం కట్టి వర్త తినిపించేసాడు. వాళ్ళ నాన్నేమో పందెం కట్టినందుకు వీడి అన్నాడు, తిన్నందుకు పిచ్చి కుక్కలు కొబ్బరి కొట్టాడు, పిచ్చి కుక్కలు ఆయన విసర్జించిన దాన్ని తినడం ఎంత చండాలంగా ఉంటుందో తెలిసినా ఆ చండాలం మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. ఎంత దారుణం మన పరిస్థితి నిజంగా, విసర్జించుడి అన్నప్పుడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దోషణ, అల్లరి దోషణ సకలమైన దుష్టత్వం విసర్జించండి, అల్లరి దోషణ వ్యక్తులుగా మాట్లాడడం ఇందులో ఎందుకు చూడండి, వ్యక్తులుగా మాట్లాడుకోవడం ఎందుకు పనికిరాని మాటలవి, వాటి వలన ప్రయోజనం ఉండదు. ఒకరిని మనం తక్కువ చేస్తున్నామని అనుకుంటాం, ఒకరిని మనం ఏంటది మనం మాటలతో గెలిచేసామనుకుంటాం, కానీ దానివల్ల మనకి పోతున్న దేవుడు తెలుసా, దేవుని దగ్గర ప్రియమైన అని ఆ క్వాలిటీ పోతుంది, తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతున్న ఈ క్వాలిటీ వల్ల మనం దేవునికి విరోధి అయిపోతున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి, విసర్జించాక ముందు విసర్జించు, ముందు విసర్జించు, తర్వాత ఏం చేయాలో ఆయన చూస్తాడు, ఆయన చేయిస్తాడు. ముందు విసర్జించడం అనే కార్యక్రమం మన వల్ల మొదలైతే వాటిని విడిచిపెట్టడం అనే క్రియ మనం చేయగలిగితే మనం ప్రియులుగా ఎలా ఉండాలో ఆయన మనకి తరబేదిస్తాడు. ఏ ఆత్మ ఎందు మనం ముద్రించబడి ఉన్నామో విమోచన ధనం వరకు ఆ ఆత్మతో చెప్పి మనల్ని ఆ ముద్రలోనే గట్టిగా భద్రపరుస్తాడు. నా మాట అర్థమైందా మీకు, ఆ ముద్రలోనే భద్రపరుస్తాడు. ఆ గొప్ప ప్రేమ ఏదో ఉంది మనం అది గ్రహించలేకపోతున్నాం, అది మనం గ్రహించాలి. ముందు విసర్జించి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, ఇప్పుడు క్షమించిందెవరు అది నోరా తాటి పెట్ట, క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం అన్నప్పుడు క్షమించిందెవరు ఏంటి, ఏం మాట్లాడుతున్నారండి మీరు, మీరు అసలు మాట్లాడడం ఏం బాగలేదు. క్రీస్తు నందు ఒక నేడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుకోండి, క్షమించుడి అన్నప్పుడు క్షమించిందెవరు చదువు అక్కడ ఏముంది చదువు, క్షమించిందెవరు క్రీస్తు కాదా, నేనన్నా కాదు క్షమించింది దేవుడు, ఎవరి ద్వారా క్షమించాడు, క్రీస్తు పరిహారం చేస్తున్నాడు,
ఇది మీరు బాగా గ్రహించాలి. ఇక్కడే క్రైస్తవ సమాజానికి భయంకరమైన దెబ్బ తగులుతోంది, భయంకరమైనటువంటి అపరాధం తగులుతోంది. ఇక్కడ క్షమించింది దేవుడు ఎవరి ద్వారా? అప్పుడు క్రీస్తు కాదుగా క్షమించింది, అర్థమవుతుందా? కానీ క్రీస్తు కూడా క్షమించాడు. ఎప్పుడు? ఎప్పుడు? క్షమిస్తాడు. కొని క్షమించాడు, క్షమిస్తాడు. ఎప్పుడు? అది నీకు తెలిసాక నువ్వు విసర్జిస్తావు, తెలియనప్పుడు నువ్వు ఏం విసర్జిస్తావు? నువ్వు ఆడుతున్న అల్లరి, నువ్వు చేస్తున్న దూషణ, నువ్వు ఆడుతున్న భూతులు, ఇవన్నీ నీకు సమ్మతిగానే ఉంటాయి, అవన్నీ నీకు మంచివే, అవన్నీ కూడా భక్తిగానే ఉన్నట్టుంటాయి. కానీ నువ్వు క్రీస్తుని అనుసరించడం మొదలెట్టాక అప్పుడు అది భూతం నీకు అర్థమైంది, అందులో పాపం ఉందని అర్థమైంది. అప్పుడు నువ్వు దాన్ని విసర్జించావు. విసర్జించాక నీ పాపాన్ని క్షమించాల్సింది దేవుడు. కనుక దేవుడు క్షమించాడు ఎవరి నందు? క్రీస్తు నందు. క్రీస్తు ద్వారా పాపాన్ని క్షమించాడు. కానీ క్రీస్తు కూడా క్షమిస్తున్నాడు. ఎప్పుడు? ప్రయత్నించావు కానీ దగ్గరికి వచ్చినట్టు కానీ ఇంకా కొంచెం తెలుసు, బాగా తెలుసు. కానీ అదేంటి? ఓహో, అంటే ఇడి తిప్పులు కాదని అడితిప్పి చెప్తావు నాకు జవాబు. నువ్వు ఆడేమో కాదండి పాస్టర్ గారు, నేను కట్టుకొచ్చింది రెడ్ సారీ అన్నావు. నువ్వు అంటున్నావు ఎర్రచీర కట్టుకొచ్చిందని చెప్పి మళ్ళీ నువ్వు చెప్పడం ఏంటదే భాష మార్చి? అది కాదు కావాల్సింది నాకు. క్రీస్తు కూడా క్షమించాడు. ఎప్పుడు? ఏమని క్షమించాడు? బాగా చెప్పావు, కాస్త బుర్రైందా ఏదో ఉన్నా, అప్పుడప్పుడు పనిచేస్తుంది అన్నట్టు. కరెంటు పోవడం వల్ల నువ్వు ఎక్కలో కరెంటు పాస్ అయిందా? మా తల్లి మంచిదమ్మా, చాలా సంతోషం, ఎంత ఆనందమో. శిలువలో క్షమించాడు ఏమని? ఏమని క్షమించాడు అమ్మా? పాపాలు క్షమించడం అంటే దేవుని రాజ్యం అంటారేటండి, నాకేం అర్థం అవ్వదు. గుడ్, గుడ్. అంటే ఎప్పుడు క్షమిస్తాడు? ఎప్పుడు క్షమిస్తాడు? అది ఎప్పుడు? అదన్నమాట తెలియనప్పుడు. తెలియనప్పుడు క్షమిస్తాడు, తెలిసినప్పుడు? అవునా? ఇప్పుడు మనం క్షమాపణకు అర్హులమా కాదా? అమ్మా గట్టిగా ఇప్పుడు చెప్పండమ్మా, దేవుడి స్తోత్రం చెప్పండమ్మా. సిగ్గు లేదు, సిగ్గు లేదు మా తనకి. హల్లెలూయా అంట, హల్లెలూయా. సిగ్గు లేకుండా మనకి ఇప్పుడు క్షమాపణకు అర్హత లేదా? ఎంత భయంకరం, ఎంత భయంకరం మన స్థితి ఆలోచిస్తున్నారా? చూసారా మీ నోటితో మీరే ఒప్పేసుకున్నారు. నేను సాక్ష్యం చెప్పక్కర్లేదు, నేను అనక్కర్లేదు, మీరే ఒప్పేసుకున్నారు అంటాను. ఇంకా నేను నేనేం చేయను అన్నా, నేను మాత్రం కాదు మీ మీ మాటలకు మీరే ఉత్తరవాదులు ఎవరు కాక, మీరే ఉత్తరవాదులు. నేనేం చెప్పలేదు, ప్రభు కూడా అదే చెప్పాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏదో క్షమించు. మరి తెలిసి చేసేవాడిని క్షమించమని ప్రార్థన చేశాడా? తెలిసి చేసేవాడిని ప్రార్థన క్షమించమని ఏమైనా ప్రార్థన చేశాడా? అంటే ఇప్పుడు ఎవరి కొరకు ప్రభు ప్రార్థన చేస్తాడు అడిగితే? చూడండి ఎలా ఉందో, ప్రభువు క్షమించడం, దేవుడు క్షమించడం. ప్రభువు చేత క్షమాపణ పొందితే దేవుని వలన పొందుతాం. ముందు ఇక్కడ జరగాలి అన్నమాట. ఎక్కడ? క్రీస్తు దగ్గర జరగాలి. క్రీస్తు దగ్గర జరగాలంటే ఏమై ఉండాలి? తెలియక. అమ్మా ఇప్పుడు ఎవరు పాపం చేస్తున్నట్టు, ఎవరు పాపం చేయనట్టు, నాయనా దేవుడా ఇలా అయిపోయింది పరిస్థితి. పాపం చేసిన కర్మే ఉండేది క్షమాపణ. తెలిసి చేస్తున్న మన బ్రతుక్కి శూన్యం. మరి ఇప్పుడు ఏం విధించాలి శిక్ష? కానీ మనం మాత్రం పాడపాడేస్తాం. ఏంటది ఈ ఇదే ఈ చర ఇదే పాడపాడతారు. ఏంటది?
కాదు ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ఇది పాడేస్తారు కదా కొడుకు చెప్పట్లే పాడరా మీరు పాడతారా అందులో మళ్ళీ అదొక రకమైన ఇది వచ్చేస్తామో పరలోక రాజ్యపు ఇది ఉన్నాం అని కొడుతుంటే చెప్పట్లు అబ్బా వాళ్ళు బద్దలైపోయినా ఉంటాయి చెప్పట్లు ప్రతిబింబమాని ఇంకా వచ్చేద్దాం కదా ఊపి వచ్చేసి అపరంగితో స్వర్ణ వివర్ణ స్వస్థతో ఎక్కడికో వెళ్ళిపోద్ది అయ్యి పిచ్చి వెళ్ళిపోయి అయ్యో బాబు 6:30 సుట్టు వెళ్ళిపోయి అక్కడ అనమాట కీచుకుంటూ వచ్చేస్తుంది. అయినా కూడా పాట బాగానే పడతావు కానీ క్యారెక్టర్ అని అంటున్నాను నేను, పాట బాగానే పడుతున్నావు కానీ బతికేది అంటున్నాను నేను. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ మిస్ అవుతున్నామో దాన్ని చూసుకోవాలి. ఆ మిస్ అయిన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి జీవితం. అవును అవకాశం ఇస్తున్నాడు, జీవితకాలం పొడిగిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా, అవకాశం ఇస్తున్నాడు. ఏ ఘడియలోనైనా మారు మనస్సు పొందుతానేమోనని, ఏ ఘడియలోనైనా మార్పు చెందుతానేమోనని, ఏదో ఒక ఘడియలో మార్పు వచ్చి దేవరా నాకు బుద్ధొచ్చింది అని అంటానేమోనని అలా పొడిగిస్తుంటే మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం మీరే చెప్తారు, ఈ మొక్క కూడా మీరే చెప్తారు. దాన్ని ఎలా తీసుకుంటున్నాం అమ్మా, అవి ఏం చేస్తాడు, ఎప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాడు, రోజు సినిమాకి వెళ్తాను మా ఆయన ఏమని అన్నాడా, అల్లే ఇవాళ సినిమాకి వెళ్తాను ఏమని అంటాడా, రోజు అన్నాడు ఇవాళ ఏమంటాడు, ఒకవేళ తర్వాత ఎక్కడికి వెళ్ళి తెలియదు ఇది నాకేం తెలుసు, నాకెప్పుడు చెప్తావు నేను తెలియదా, రోజు నేను సినిమాకి వెళ్తాను నువ్వు ఆపలేదు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు అడుగుతుంది. అవునా అడగవా, మరీ తెలియలే నీ తెలివి నాకు తెలియలేదు కానీ రోజు వెళ్ళిపోతున్నావా అంటే వెళ్తున్నావు మొత్తం మీద వెళ్తున్నావు నువ్వు అయ్యో నాకు తెలిసిన మహాతల్లి ఉండేది ఏంటో తెలుసా, ప్రొద్దున్న వంట చేసేసి మనుషులు వెళ్ళేది ఆ రోజు 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 మనుషులు వెళ్ళేది వెళ్ళిపోయి కరెక్ట్ గా టైం ఎన్ని రోజు 2 గంటలు మా మధ్యాహ్నం భోజనం టైం 1 గంట అంటే 1 గంటకి 1 గంట భోజనం ఇంటికి వచ్చేది. ఇలా ఆయన వచ్చాడు గౌ భోజనం పెట్టేసేది, భోజనం పెట్టేసి పడుకోవాలనుకుంటే పడుకునేది లేకపోతే మ్యాట్ కట్టేది. మళ్ళీ హాల్కి ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే గబగబ ఎంత స్పీడ్గా నడిచేది తెలుసా, మామూలు లాగా కాదు, నీకులాగా పరిగెత్తి నడిచేసేది మామూలు లాగా కాదు, ఎండకుండా నువ్వు దూకేస్తావు ఎక్కడి కూడా దూకేస్తావు ఎట్టి నుంచి అలా అన్నమాట. అలాగే కాదా ఏంటి అవకాశం ఉంటే ఇంటికి మొగ వచ్చిన తర్వాత మొగ్గులు తీసుకుని సగంశ పడుకోవడం సినిమా చూడకపోతే ఆవిడికి ఎలాగైపోయింది అలాగైపోయింది పక్కి తప్పటో గొడవ లేకపోతే పక్కి తప్పటో గొడవ ఎందుకంటే సినిమాకి సినిమా లేదు కదా పిచ్చెక్కిపోయేది అనమాట, పిచ్చి పెట్టేసినట్టు అయిపోయింది మనిషి అదొక అలాగా ఎందుకు చెప్పినది ఈ సినిమా గొడవలో కూడా అసలు పోయింది అమ్మా రోజు వెళ్తుంటే నువ్వు అది తెలిసి అడగడం మా తేడగలోడు ఇప్పుడు కొత్తగా అడుగుతున్నట్టు అన్నట్టు రోజు నువ్వు వస్తే ఉన్నావా మళ్ళీ అడుగుతావేంటి అన్నట్టుగా దేవుడిని మనం చులకనగా తీసుకుంటున్నాం, చులకనగా తీసుకుంటున్నాం, లోకుగా చూస్తున్నాం. అలా చూస్తాడు 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 ఎందుకు చూస్తున్నాడు ఈ భర్త కూడా ఒక నా చూసాడు చూసాడు చూసాడమ్మా లాయన ఓ రోజున బాగా ఒళ్ళు ఉడికిపోయింది అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టేశారు ఆ పిల్లల్ని సంక్రమణ ఉన్న పిల్లల్ని వేసుకొని పోతుంది మిగతా వదిలేస్తుంది వీడు వీడు బాగా వేడిది వీడు దానికి వస్తే కాడ కాల్చి ఇవి అన్ని తిట్ట చూశాడు 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 ఓపెట్టి ఓపెట్టాడు ఒక రోజున పట్టుకున్నాడమ్మా మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఆ రోజు అయిపోయింది మళ్ళీ ఫస్ట్ రోజు మార్నింగ్ షో ఫస్ట్ షో సెకండ్ షో అన్ని అన్ని షోలు వేసేసాడు అమ్మ వాళ్ళ మామూలుగా కాదు దెబ్బతో పోయిందా దెబ్బ ఆవిడికి అలాగా వారం రోజులు అనమాట వరుస పెట్టి
నేను ఇంకెక్కడికి వెళ్ళను, డ్యూటీకి సెలవు పెట్టేసి నీ సంగతే చూస్తాను, నీకు అదే పని మీద ఉన్నాను. వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చారు, చాలా మంది పెద్దలు వచ్చారు. ఎంత మంది వచ్చినా సరే నేను అబ్బడి మాట విన్నాను, నేను అబ్బడి మాట విన్నాను, దీన్ని అంతు చేయాల్సిందని పట్టుకున్నాడు. మొత్తం మీద దారి అలాగా దేవుడు గాని తీసుకునే ఆ చర్య తీసుకునే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియులైన పిల్లలు కావటానికి క్రీస్తునందు మనము క్షమాపణ పొందిన ప్రకారము మనం ఒక ఒక భాగంలో క్షమాపణ పొందాం, ఒక జీవితంలో క్షమాపణ పొందాం. పొందిన క్షమాపణను దేవుని దగ్గర వ్యర్థం చేస్తున్నాం, దేవుని దగ్గర దాన్ని పాడు చేసుకుని సాతానికి అప్పగిస్తున్నాం మన స్వాతంత్రాన్ని. మనకున్న దేవుని ప్రేమను సాతాను దగ్గర తాకట్టు పెడుతున్నాం, సాతానికి లోపేస్తున్నాం. వాడు దేవుని దగ్గరికి వెళ్ళి తడబడుతున్నాడు, చూసారా నువ్వేదో క్షమించారని, ఇంకా పాపాలు అని చెప్పావు. ఇప్పుడు చూడు, వందదాకా ఒకటి రెండే చేసాడు, ఇప్పుడు చూసావా దేవుడు చేస్తుందో? ఇప్పుడు ఎవరికి అవమానం? ఇప్పుడు ఎవరికి అవమానం? ఎంత అవమానం పాలు చేస్తున్నా మన క్యారెక్టరైజేషన్ మార్చుకోకపోతే ప్రేమించి 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 ప్రేమించిన దేవుడు ఒకనాడు ఉగ్రుడైపోతాడు. అప్పుడు మనం ఏమి చేయగలం? ఒక్కసారి నిలబడి ఆలోచించండి, ఒకసారి నిలబడి ఆలోచించండి. కాబట్టి ఈ నూట రెండవ కీర్తన ఒకటో వచ్చింది. ఇదే విషయం అదంతా ఎఫెసి పత్రికలో చెప్పిన సంగతి ఇందులోదే. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి, అది చదవటంలో ఆ క్వాలిటీ చూడండి జాగ్రత్తగా. మీరు చదివేటప్పుడు నిజంగా ఆ ఇన్సిడెంట్ చూస్తున్నట్టే చదవాలి. ఆయన తన పరిశుద్ధాలయము నుండి, తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించననియు. అమ్మా, భూమిని దృష్టించడం అంటే ఏంటి? సూచననియు దృష్టించననియు రెండు మాటలు ఒకటేనా? ఒకటేనా? మరి ఇప్పుడు చూడడం ఏంటి, దృష్టించడం ఏంటి? వంగి చూసింది దేన్ని, దృష్టించింది దేన్ని? చటుకుని చెప్పాను, నా టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది. చూసారా, అంటే బైబిల్ చదవకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అండి. అందుకనే మరి నోరు బాగా దగ్గర పెట్టుకొని సూది దారం పెట్టి ముట్టేసుకొని అప్పుడు చదవాలి బైబిల్, అప్పుడు వస్తుంటుంది. చూడండి, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచనని, ఆకాశము నుండి భూమిని దృష్టించనని. దేనికి దృష్టించుట? పరిశీలన చేయుట అని అర్థం. దృష్టించుట ఇస్ ఈక్వల్ టు పరిశీలించుట. భూమిని పరిశీలించడం అంటే భూమి మీద భూమి గారి పాపం ఉందా? భూమి గారి పాపం చేసిందా? ఇప్పుడు పరిశీలించను అన్నప్పుడు పరిశీలనలో ఉన్న అర్థం ఏమిటి? అంటే అర్థం ఏంటి అంటున్నాను నేను? సర్లే, మొన్న నేను తీసుకొని చీరలు కొనుక్కుంటానంటే బట్టల షాపు తీసుకెళ్ళానండి. ఎన్ని చీరలు చూసింది అడగండి? ఎన్ని చీరలు చూసావు? ఎన్ని సెలెక్ట్ చేసావు? అది నువ్వు సెలెక్ట్ చేశారా, ఇంకెవరైనా సెలెక్ట్ చేశారా? సర్లే, అలా ఉంచు, ఎవరైనా విషయాలు అలా ఉంచు. అంటే ఎన్నిటిని ఫిల్టర్ చేసి, ఎన్నిటిని? ఒక 50 తెచ్చిపడేస్తే అందులోంచి అది కర్మ దాటిపోతే అమ్ముకునేవాడు, తెచ్చుకున్న పాపానికి అమ్ముకుంటాడు, పాపానికి అన్ని గొప్పగా గొప్పగా తీసుకొచ్చాడు, పడేస్తే
అందులోంచి ఒకటి రెండు వాడతావా, మళ్ళీ పైగా నీకు మడతలన్నీ విప్పి ఎలా ఉంది డిజైన్ నీ ముందు పర్వాలే, నువ్వు చెక్ చేస్తావా? అయ్యాబు ఈ రంగు నచ్చలేదు, డిజైన్ బాగుంది కానీ రంగు నచ్చలేదు, రంగు బాగుంది కానీ డిజైన్ నచ్చలేదు, లేకపోతే డిజైన్ బాగుంది కానీ రంగు సెట్ అవ్వలేదు, దీనికి దీనికి ఈ రెండు బాగున్నాయి కానీ నాకు ఇది మ్యాచ్ అవ్వదు. ఎన్ని ఆలోచిస్తావో నువ్వు, నీ మొఖం మంద నువ్వు ఎన్ని ఆలోచిస్తే దేవుడు కూడా దృష్టించుట ఫిల్టరైజేషన్ చేస్తున్నాడు ఆయన చూడాలి. మరి ప్రియమైన పిల్లలంటే ఊరికే గుడిపెట్టి రా ఏంటంటారు దాన్ని, స్తోత్రం చెల్లించేదమో స్తోత్రం చెల్లి అంటే అయిపోయిందా? మరేంటి ఏంటి మరి ఏంటి మరి ఆయన పేటర్లో వేసి జల్లిస్తున్నాడు, ఆయన జల్లెల్లో వేసి జల్లిస్తున్నాడు. ఉంటావా 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 పడతావా? ఉంటే ఇటే చేస్తా, ఉండకపోతే నేనే పోతా. ఇది ఎలా ఉందో చూసా, ఇది ఎలా ఉందో చూసా, అస్సలు కొట్టడు అస్సలు కొట్టడు. ఏమి ఉందో పాపం ఏంటో దేవుడు నాకు అర్థమవుతుంది, అస్సలు కొట్టడు. కానీ ఆ పేటర్ చేసేటప్పుడు కూడా అవకాశం ఇస్తుంటాడు. ఏం అర్థం చేసుకుంటున్నాం మనం దేవుణ్ణి, ఏదో మన అవసరాలు తీర్చడానికి మాత్రమే అనుకుంటున్నాం. ప్రార్థనకు వచ్చాం నాకు జబ్బు దగ్గుతుంది, ప్రార్థనకు వచ్చాం మా ఆయన మారిపోయాడు, ప్రార్థనకు వచ్చాం నా దిండు కట్టేసుకున్నాం, ప్రార్థన వచ్చాం గొప్ప ఆశీర్వాదం వచ్చేసింది అనుకుంటున్నారా? అనుకోకండి, అలాగా అలా అనుకోకండి. అది కేవలం నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ ఇంటిని కట్టుకోవడానికి, నువ్వు నీ కుటుంబంతో సహా పరలోకానికి రావడం కొరకే ఈ మేలు చేసేది, ఇవన్నీ దాని కొరకే దాని కొరకే. కానీ అది మాత్రమే కావాలంటూ అసలుగా నిర్వహిస్తున్నాడు ప్రతి మనిషి, ప్రతి భక్తుడు అసలైన పరలోక సంబంధమైన జీవితాన్ని, దేవునికి పిల్లలు దేవునికి ప్రియంగా ఉండే పిల్లలు దేవుడు చంకరెత్తుకునే పిల్లలు అనే సంగతి మర్చిపోతున్నాడు. ఇది ఎంత ప్రమాదం ఆలోచించండి, ఇది చాలా భయంకరం. దాన్ని యాకోబు పత్రికలో చెప్పాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన చేతిలో పడద్దు, ఆయన చేతిలో పడద్దు. ఫిల్టర్ చేసి దృష్టిస్తున్నాడు, భూమిని పరిశీలన చేస్తున్నాడంటే ఈ కొన నుంచి ఆ కొన వరకు ఎవరిని వదులుతాడు, ఎవరిని వదులుతాడు? ఆ ట్రాల్ అపవాది పేతృ పత్రికలో చెప్తాడు కదా, అపవాది గర్జించే సింహమే ఎవరిని మృంగుదని వెదకుచు వెదకుచు తిరుగుచున్నాడు. వెదకుచు అంటే వెదకుచు అంటే నీకు ఎలా అర్థమైందా? గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. వెదకుచు అంటే అది ఎక్కడ ఉన్నాడమ్మా, ఆమె ముసిగేసుకుని ప్రార్థన చేస్తున్నావు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావు, వస్తాడు కొత్తడేవాడు, ఇంకా కొత్తడేవాడు కొత్త అన్నవాడు. చెప్పండి, కొత్తగా వెతుకుతున్నాడు కొత్తడేవాడు, కొత్త ఆయన వెతుకుతున్నాడు అపవాది. జాగ్రత్తగా చూసుకోండి, అంటే మనం అందరం అందులో వాడి చేతికి దొరికినా అమ్మా, వాడి చేతికి దొరికిన మహాఘనులు కీర్తిపరులు గొప్పవాళ్ళం ఉత్తమం అవునా, ఎంత ఘనులు మనం ఎంత గొప్పవాళ్ళం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. అయిపోయాడు తీసుకురా అంటున్నాడు. అలా చూపిస్తే ఏడుని ఒక్కడిని చూపించాడు దేవుడు, ఏడో కట్టుకెళ్ళాడు. నీ సేవ కూడా ఇలా ఏడుని గురించి ఏదో గొప్పలు చెప్తున్నా కానీ ఆ ప్రొటక్షన్ ఈ ప్రొటక్షన్ అన్ని ఒక్కసారి తీసుకురే, తీసాడు. చచ్చిపోయేదాకా ఆ భక్తిని కాపాడుకున్నాడు, చివరి క్షణం వరకు కాపాడుకున్నాడు. కాపాడుకుంటే ఏడుకు వచ్చిన దేవుని ఎలాంటిదో తెలుసా, చిరస్థాయిగా భూమి మీద ఆయన గ్రంథంలోని, రేపు పొద్దున్న రాబోతున్న యుగంలోని చిరంజీవిగా బ్రతుకుతాడు కదా యోగు. ఎంత వరణిస్తున్నాడు చూసారా,
ఎంత వరకు ఇస్తున్నాడు మనల్ని కూడా అదే పిలుపు యోగుకి ఇచ్చిందే మనకు ఇస్తున్నాడు. రేపు వద్దున్న ఒకవేళ మనం యోగుల దగ్గరికి వెళ్ళి యోగులు వెనక చూసి ఆ రోజు బాధంతో ఎలా అనిపించాలి అంటే ఏం చెప్పను. ఆ రోజు శరీరం ఉంటే అలా ఏడిపించింది, కానీ దేవుడు మహత్తర్థమయ్యి దేవుణ్ణి పట్టుకొని నేను భక్తి వెళ్ళకుండా కాపాడుకుంటే దేవుడు నాకు బంగారం వంటి శరీరం ఇచ్చాడు. దీంట్లో ఆకలి లేదు, గట్టికి లేదు, తల మెరిసిపోతుందన్న గొడవ లేదు, పళ్ళు ఊడిపోతాయన్న గొడవ లేదు, ముసలం అవుతాన్న బాధ లేదు, అసలు ఏ గోళ లేదు. సరే సమానంగా దేవుని గుంటి గుణాలతో ఉన్నాను సుమా అని చెప్పుకునే ఆ సాక్ష్యం ఎక్కడ? నరకాగ్ని గుండానికి పరుగులు పెట్టే మన నడక ఎక్కడ? అప్పుడు దేవుని పిల్లలు అనడానికి దేనితో సరిపోతాం? ఇవాళ అర్థమైందండి, విషయం అర్థమైందా? విషయం అర్థమైందా? ఆయన దృష్టించుచున్నాడు, భూమిని పరిశీలన చేస్తున్నాడు. ఆ దేశం ఈ దేశం లేదు, తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణ వరకు, భూమి నలుగురు దిశలా ఆయన ప్రతి మనిషిని పరిశీలన చేస్తున్నాడు, ఫిల్టర్ చేస్తున్నాడు. ఎవరు పనికొస్తాడో ఎవరు పనికిరాడు, ఎవరు పనికొస్తాడో ఎవరు పనికిరాడని లెక్కలేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, పనికి వచ్చే ప్రతి వారిని ఆయన చేర్చుకుంటున్నాడు. అలా మనం పనికొచ్చి అంటే దేవుని ప్రేమను సాధించిన పిల్లలుగా, దేవుణ్ణి ప్రేమిస్తున్న పిల్లలుగా, దేవుణ్ణి ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలన్నీ గైకోనుట. సో ఇప్పుడు ఇదొక సూత్రం, ముందు విసర్జించడం, తర్వాత గైకోనుట. విసర్జించిన వెంటనే నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తప్పకుండా ఆజ్ఞలు గైకొనేటట్టు చేస్తాడు. గైకొనుట ఇస్ ఈక్వల్ టు నువ్వు పాటించుట, అందరం కలిసి పాటించడం. ప్రతి ఆజ్ఞ పాటించేశాడు అని దేవుడి దగ్గర గొంతు వేసే ఆనందాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇస్తున్నాడు. మనం చేయలేదని ఆయనకు తెలుసు, మనం చేయలేదని ఆయనకు తెలుసు, కానీ చేయటానికి ఇంకొక బలం తెలుసా? సరే చిన్న కథ చెప్తాను మీకు అర్థం అవడానికి. ఒక చిన్న కథ చెప్తాను, కథలే నా లైఫ్లో జరిగిందే. నేను 5వ తరగతిలో నన్ను హాస్టల్లో జాయిన్ చేశాడు మా నాన్నగారు. జాయిన్ చేస్తే సరిగ్గా నేను తిండి తింటాను కదా, హాస్టల్ వాడము అని పేరు సత్యదాస్. ఆయన కూడా పాస్టరే, ఈయనకి ఆయనకి పరిచయం ఏర్పడి నేను బైబిల్ అప్పుడే బాగా చదివాను. 5వ తరగతిలోనే బాగా చదివాను బైబిల్, అప్పుడే అప్పటికే చాలా స్పీడ్, అందరూ తీయడమే కానీ నేను ఇంకా రిఫరెన్స్ చెప్పడం వాళ్ళు చెప్పుకున్న చేతిలో ఉండేది. ఇవాళ మీరు చెప్పిన తీయలేరు అనుకోండి. ఆ స్పీడ్కి మా నాన్న ముచ్చట పడి నాకు అప్పట్లో 50 రూపాయలు రిఫరెన్స్ బైబిల్, మామూలు బైబిల్ 20 రూపాయలు అనుకుంటా, రిఫరెన్స్ బైబిల్ 50 రూపాయలు, 50 రూపాయలు 50 రూపాయలు పెట్టి రిఫరెన్స్ బైబిల్ కొనిచ్చాడు. కొనిస్తే ఆ రిఫరెన్స్ బైబిల్ మొన్న మొన్నటి వరకు నా దగ్గరే ఉంది. పాప వీళ్ళ నాన్నగారు అడిగాడు ఇచ్చాను. ఇంకంతే, పుస్తకం వనితావిత్తం పరాస్తం గతం గతహ అన్నట్టు నా ప్రతి ఆ బైబిల్ అలాగా అంకితమైపోయింది. పైగా చచ్చిపోయి తీసుకున్నారంటే ఆడంటాడు అది వచ్చినాడు అన్నాడు. ఎక్కడ తట్టాడికి దాని మీద నా చేతి, ఆ టైంలో నేను రాసుకున్న రాతలు ఉంటాయి కదా, ఏమో వచ్చినాయని రాతలు, అది బొమ్మలు వేసుకుంటూ ఇలా ఉంటాడు. ఓహ అది జస్ట్ ఆ ఫోటో చూసి ఆ బొమ్మలు వేయడం, ఇలాంటి లక్షణాలు అందులో ఉండేవి, అందులో అలాంటివన్నీ ఉంటాయి, చూస్తే ఇలాంటివి కూడా కనబడతాయి, కానీ కాదు నాది అంటే ఇంకేముంది దౌర్భాగ్యం ఏం చేస్తాం మరి. మన టైపోయింది అది కూడా, మనిషి శరీరం అలాంటిది అలా అది పరహస్తం అయిపోయింది. సరే అయితే ఆయన మీ వారు సరిగ్గా భోజనం చేయట్లేదండి రాజరావు గారు, అది ఏదన్నా అడిగి వాడిని చూపించండి హాస్పిటల్లో ఏమైనా చూపించి డాక్టర్ గారు చూపించి కాస్త ఏదైనా చేయండి అంటే ఎవరో తీసుకెళ్ళారు సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్ళి ఎవడో ఉంటే వాడి మీద తీసుకెళ్ళి చూపిస్తే ఏం లేదండి మీ వాడికి ఆకలి సరిగ్గా ఇవ్వట్లేదండి, ఏంటంటే టాబ్లెట్ ఇస్తాను తాగమనండి చేస్తానండి అంటే అలా కాదండి నీరసంగా ఉంటున్నారు కదా కుర్రాడు ఏదైనా చేయండి అంటే బాగానే కుదరదు కనుక వచ్చేద్దాన్ని మీరు తీసుకెళ్ళండి రోజు తాగమనండి అని అని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఆ టానిక్ అది ఎర్రగా ఉన్నది పైగా తీగా ఉంది. ఏం చేశానంటే చక్క పట్టుకొచ్చాను ఇచ్చాను. ఇస్తే రోజు పొద్దున్న ఒక మూత సాయంత్రం ఒక మూత తాగాలి రూల్ అది, కానీ నేను తీగా ఉందని ఆ తల వెనుక నుంచొని సగం దాకా తాగేసి నీళ్ళు పోసేసాను దాంట్లో. ఇది
ఇంకొకటి చూశాడండి. చూసి ఆయన చెప్పాడు వార్డెన్కి, అరే తీసుకురాడు. తీసుకొచ్చాడు. ఎలా పిల్లగాళ్ళు తాగడం తాగేసాడు సార్, తాగేసి నీళ్ళు వచ్చాడు అన్నాడు. అరే ట్యాంక్ తాగేసాడు, బలం వస్తుందిరా అన్నాడు. బలం వస్తుంది నాకే, నేనే అలా చూస్తున్నాను తెల్లబోయినట్టు బరీసిపోయి చదువుతున్నాను తంతర్రా బాబుని. అప్పుడు ఎంత లావుంది నాకన్నా, నేను ఇంత ఉన్నాను అనుకోండి, నా మీద ఇంకెంత పొడుగున్నామని నాతో ఫైటింగ్ పెట్టాడు. చిత్రం ఎంత తెలుసా మీరు అనుకోవచ్చు, వచ్చేసి నీకు అక్కడి నుంచి ఏం తెలుసా, అరే టారెక్ట్ బలవాలని నాకు టైటిల్ పెట్టాడు అని చెప్తున్నాను. ఎందుకు చెప్పాను ఇది కాదు అమ్మా, నాకు తెలుసు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు కానీ అసలు వదిలేస్తారు. ఎందుకు చెప్పాను, నువ్వు బలాన్ని పొందుతావని, నీ బలహీనతను తీస్తావని ఒక డాక్టర్ టానిక్ ఇచ్చినట్టుగా నీకు పరిశుద్ధాత్మనే వరాన్ని ఇచ్చి నీకు బలం ఇచ్చి నీకంటే బలవంతుని ఓడించడానికి నిన్ను సిద్ధపరుస్తాడే దేవుడు, అది దేవుని ప్రేమను తెలుసుకుంటావని, ఆ ప్రేమను అనుభవించి ఆ ప్రేమతో నువ్వు కూడా ప్రియమైన బిడ్డగా మారిపోతావని చేసేది ఆయన. ఊరికే కాదు, ఇది చిన్న ఉదాహరణలా చెప్పాను, నా చిన్నతనంలో జరిగింది. నిజానికి నాకేం బలం వచ్చి చచ్చిపోలేదు, ఆ ఫోర్స్ అలాంటిది ఏదో ఒడిశానండి. అరే పైకి వెళ్తుంటానికి మొత్తం హాస్టల్లో దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు, అందరినీ కూర్చోబేశారండి చుట్టూ, పెద్ద సర్కిల్ అయితే గ్రౌండ్ వేస్తారు. ఈయనేమో కూర్చోలే అక్కడ కూర్చున్నాడు, ఆవిడ్లో వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు కోడళ్ళు మనవాళ్ళు అందరూ వచ్చేసారు. పెద్ద ఫైటింగ్ అని అడిగే పెద్ద ఏది ఇంటర్వ్యూని పెద్ద కుస్తీ పోటీలాగా ఇంటర్నేషనల్ పోటీలాగా తీసుకొస్తాడు అమ్మా. నేను నీకు తెలియదు ఆడు ఉన్నారు కదా, ఆడు సంగతి తెలియదు ప్యాన్ మొత్తం అయినా ఎంత బలం అవుతుందో చూడాలని ఫైటింగ్ పెడితే పెడితే ముందాడు కింద పడి మేడ చేస్తే ఇంకా నాకు కోపం వచ్చేసి తట్టుకోలేక ఆయన్ని కొట్టేశాడు. కొట్టేటంటే గోళ 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 ఇంక ఎంత బలం వచ్చేసింది రా, ఎంత బలం వచ్చింది అని మా నాన్న కబురు. రాజారావు గారు ఎప్పుడు చాలా బలం వచ్చేసింది ప్యానిక్ వల్ల అంటే మా అమ్మ పరిగెత్తుకొచ్చింది, పరిగెత్తుకొచ్చి గుర్తుందా లేదా హాస్టల్ వాడండి, నీకు గుర్తున్నాడు అది వీరంటున్నాడు ఆడంటున్నాడు, ఆడితే ఏంటి ఎలా పెట్టా ఏమన్నా అయితే ఏం చేస్తాడు అది తలక్ కాదమ్మా, ఈ క్యారెక్ట్ అంతా తాగేసాడు అందుకే నాకు అందించాను నేను, ఇది చేసిన తను మంచిది కాదని ఆవిడకేదో నచ్చ చెప్పి అందించాడు. అసలు నేనంటే మహా ఇష్టం ఆవిడకి, మామూలు ఇష్టం కాదు. ఆవిడ చచ్చిపోయేదాకా కూడా నన్ను ఎత్తుకొని నాకు మొదలు తినిపించాడు, నాకు 14 రోజులు ఆవిడ చచ్చిపోయేటప్పటికి అంత ప్రేమించాడు నన్ను. సరే అలా దేవుడు బలాన్ని ఇచ్చి నడిపించగలడు, ఆయన చేయగలడు. నువ్వేమి వెనక ముందు ఆలోచించక్కర్లా, నీ బ్రతుకుని మన హృదయాన్ని మన నడతని మన జీవితాన్ని పూర్ణంగా దేవుడికి సమర్పించుకోవడంతో మనము ప్రియులుగా మారతాం. ప్రియులుగా మారడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆయన చేస్తున్నాడు. అయితే విడిచిపెట్టవలసినవి మాత్రం తప్పక విడిచిపెట్టాలి. ఏమిటి ఆ లిస్ట్, ఆ లిస్ట్ ఏమిటి, సమస్తమైన దుష్టత్వము, కోపము, లోభము, క్రోధము, అల్లరి, దూషణ, ఇంకొకటి ఉంది సకలమైన దుష్టత్వము విసర్జించి క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం. తెలియక తప్పు చేసింది కాబట్టి, తెలియక తప్పు చేశాడు కాబట్టి తప్పక క్షమించాలి. తెలిసి చేస్తే చేయడు కదా, నువ్వు కోసం తట్టుకోలేక చేసేసాడు, ఏదో పాపం ఆపుకోలేక నోరు జారిపోయింది, కానీ తెలిసి కాదుగా. కానీ కావాలని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతోనే ప్రమాణం. కావాలని చేసే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించక్కర్లేదు. దాన్ని మొదటి వ్యవహార పత్రిక ఆఖరిలో చెప్పాడు, మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. రెండు రకాల పాపాలు ఉన్నాయి, అది వీలైతే దేవుని చెప్పినట్టు వచ్చే వారిని చెప్తున్నాం, జాగ్రత్త గమనించండి. ఇవన్నీ విసర్జించాలి, ఆ ఒక్కటి చేయాలి, ఆజ్ఞలన్నీ గైకొంట ఒకరినొకరు క్షమించడంలో మాత్రం ముందుండడం. క్షమించుట ఇజ్ ఈక్వల్ టు ప్రేమించుట, ప్రేమించుట ఇజ్ ఈక్వల్ టు దేవుని ఆజ్ఞలన్నీ గైకొంట, దేవుని ఆజ్ఞలన్నీ గైకొంట అనగా నిత్యత్వాన్ని సాధించుట. ఇది మనం తప్పక దైనందిన జీవితంలో మనం అనుభవించాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అలా అనుభవంలోకి వస్తేనే తప్ప మనం
దేవుణ్ణి నేర్పించలేం, దేవుని యొక్క సాధించలేం, ఆయన పిల్లలు కాలేం. ఆయన పిల్లలైతే తప్ప మనకి పరలోకం దక్కదు. కాబట్టి ఆ ప్రయత్నం నిస్సుగక కొనసాగిద్దాం. దేవుడు మనందరినీ దీవించగాక ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమల దేవ ప్రశుద్ధి తండ్రి, నీ కరుణానికి స్థితిని స్తోత్రాలు ప్రభు. నాయన నీ అనుగ్రహాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభు ఏమి మాట్లాడాలో నాయన మాకు ప్రతిదినం అనుగ్రహించండి. ఏ విధంగా నడవాలో మాకు అడుగులు నేర్పించండి. మా బుద్ధిని, మనస్సును, ప్రాణమును, శరీరమును కాచుకున్నట్లుగా దేవ విసర్జించిన క్రియలనే సాక్ష్యంతో మీ ఆత్మను ప్రసాదించండి తండ్రి. ఎక్కడా కూడా అపవాది చేతికి చిక్కకుండా, వాడికి చూడకుండా నడిచేటట్టు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. మీకు, మీ ఆజ్ఞలకు లోబడి నిరంతరం భక్తి జీవితాన్ని కొనసాగించేట్లుగా మమ్మల్ని సిద్ధపరచుని మేము పొందాం. మీ సన్నిధి తోడుగా ఉంచడం, మనందరికీ కూడా మీ అనుగ్రహం నిండుగా తెచ్చాం. మీ కుమారు రాక్షణ క్రీస్తు ప్రభువారి గారు మీకు విధంగా ప్రతిమని పెరుగుతున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. మాకు